దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే బంగారం. ఈ మధ్యకాలంలో అయితే ఒక 10 రోజుల పాటు మొత్తంగా 2600 వరకు బంగారం ధరలు తగ్గుతున్నాయి, కొనిపెట్టుకోండి, బెటర్ ప్రైజ్ ఉంది అన్నటువంటి విశ్లేషణలు వినిపించాయి. బంగారం ధర ఇంతెందుకు తగ్గుతుంది అన్న విశ్లేషణలు కూడా విన్నాం. అండ్ బంగారం అంటే ఎవరికి చేయదు, ఇన్వెస్ట్ అయితే చేయకండి, కానీ ఎవరికైతే నిజంగానే అవసరాలు ఉంటాయి వాళ్ళు కొనిపెట్టుకోండి అన్నటువంటి విశ్లేషణ కూడా విన్నాం. అండ్ చాలామంది వెళ్ళి కొనుక్కున్నారు కూడా, ఎందుకంటే 55-57 మధ్యలో అంటే 22 క్యారెట్స్ అండ్ 24 క్యారెట్స్కి సంబంధించిన బంగారం ధర 57,000కు చేరిన తర్వాత అసలు చాలామంది బంగారం ధరలు 1,00,000 రూపాయలు అవుతుంది, డెఫినెట్లీ బంగారం 1,00,000 ఈజీగా దాటిపోతుంది ఈ ఇయర్లో, ఇట్లాంటి విశ్లేషణ విన్నాం. కానీ అనుకోకుండా 57,000 మార్కును కూడా దాటింది బంగారం ధర. దట్టు దసరా అండ్ దివాళీ మూమెంట్లో చాలామంది దసరా అండ్ దివాళీ మూమెంట్లో కొంతమంది సెంటిమెంట్గా భావిస్తూ బంగారం అండ్ వెండిని కొంటూ ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే అంటే 60,000 పైనే ఉంది కదా బంగారం, సో చాలా మట్టుకైతే ఒక 2 grams 5 grams అట్లాంటివి కొంటూనే ఉంటారు. అండ్ పెళ్ళిళ్ళ సీజన్లో అది వేరు, ఎట్లాగూ పెళ్ళి అవసరాల కోసం అయితే డెఫినెట్లీ కొనుక్కోవాలి. కానీ ఒక్కసారిగా బంగారం ధర తగ్గేసరికి చాలామంది ఒక 10 రోజుల క్రితం వరకు కూడా చాలామంది కూడా అవసరం లేకున్నా వెళ్ళి కొనుక్కొని వచ్చారు. కొంతమంది అయితే బంగారం ఏమవుతుంది, ఒకవేళ క్యాష్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు కదా అని చాలామంది బంగారం బిస్కెట్ రూపంలో కూడా కొనుక్కున్నారు. అయితే అప్పుడు అనలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు, మీరు ఇప్పుడే అయితే అంత ఎక్కువగా కొని పెట్టుకోకండి, కొంత కొనుక్కోండి, అది 3 స్టేజెస్ లాగా కొనుక్కోండి అని చాలామంది విశ్లేషకులు చెప్పినటువంటి పరిస్థితి. అయితే నిజంగానే వాళ్ళు ఎవరైతే ఎక్స్పర్ట్స్ చెప్పారో, అప్పుడు ఎవరైతే బంగారం కొనుక్కొని ఉండుంటారో నిజంగా వాళ్ళు లక్కీ ఫెలోస్. ఎందుకంటే ఈరోజు మనకున్నటువంటి బంగారం రేట్స్ చూస్తే అది ఆల్రెడీ పెరిగిపోయి 60,000 మార్క్ని టచ్ చేసేసింది. అంటే గత 15 రోజుల క్రితమేమో 57,000 ఉండింది బంగారం ధర, ఇప్పుడేమో ఏకంగా అగైన్ ద ఎగ్జాక్ట్ ప్రైస్ ఎక్కడైతే ఉండిందో గతంలో ఆ మార్క్కి 60,000 రూపాయలకి బంగారం ధర చేరుకుంది. సో అనలిస్టులు చెప్పినా లేకపోతే మనం ఊహించుకొని కొనుక్కున్నా కూడా చాలా టైమ్స్ మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ దేశీయంగా కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే మనందరికీ తెలిసిందే, ఎక్కడో యుద్ధం మొదలైతే ఇక్కడ ప్రైజెస్ పెరగడం ఏంది, పెట్రోల్ పెరుగుతుందనో లేకపోతే ఇట్లాంటివి మెటల్ వస్తువులు పెరగడం ఏంటి అనేది మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ ప్రభావం బంగారం ధర మీద స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఏ దేశంలో ఏదైనా అనుకునే పరిస్థితులు వచ్చినప్పుడల్లా ఇట్లా బంగారం అండ్ పెట్రోల్ రేట్లు అయితే పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మనకందరికీ తెలుసు, ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా హమాస్ యుద్ధం ఇప్పుడు భారత్ పైన ప్రభావం చూపిస్తోంది అని స్పష్టంగా మనం చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే 15 రోజుల క్రితం ఉన్నటువంటి బంగారం ధర అంటే తగ్గుతూ వచ్చినటువంటి బంగారం ధర ఇప్పుడు 60,000 మార్కును దాటింది. అది ఏంటి రీజన్ అని విశ్లేషకుల్ని అడిగినప్పుడు యుద్ధ ప్రభావం అని స్పష్టంగా మనకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో చాలామంది గోల్డ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చాలా తక్కువగా ఆలోచిస్తారేమో, కానీ అవసరాల కోసం అంటే బంగారం అంటే లేడీస్కి ఎప్పుడైనా ఇష్టమే, ఏ స్పెషల్ ఒకేషన్ వచ్చినా ఇట్లా ఇంకా దసరా అండ్ దివాళీ వస్తే మాత్రం చాలామంది బంగారం కొంటూ ఉంటారు. సో లక్కీగా బంగారం ధర తగ్గింది కాబట్టి చాలామంది ఆర్నమెంట్స్ రూపంలో అండ్ ఇంకా కొంతమంది అయితే మేబీ తగ్గుతుందేమో అనుకుని, ఇంకా కొంతమంది అయితే ఇంకా తగ్గుతుందేమో ప్రైజ్ అనుకొని చాలామంది అట్లా ఆగారు. కానీ వాళ్ళు అన్లక్కీ, ఎందుకంటే 3,000 మార్కును దాటేసి ఎగ్జాక్ట్లీ 60,000 ఎప్పుడైతే ఉండిందో ఆ మార్క్ని ఆల్రెడీ టచ్ చేసింది. అండ్ ఇంకోటి మనందరికీ తెలుసు, దీపావళి కంటే ముందు రోజు ధనత్రయోదశి ఉంటుంది. సో చాలామంది మిసుమెత్తం అన్న బంగారం, ఇసుమంత అన్న బంగారం కొనాలి అని అంటూ ఉంటారు, అది సెంటిమెంట్ కూడా. సో చాలామంది కొనిపెట్టుకుంటూ ఉంటారు. ఎవరైతే ఆ 57,000 ఉన్నటువంటి బంగారం ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు కొన్న వాళ్ళకైతే నిజంగానే లక్కీ. ఇప్పుడు మళ్ళీ అది 60,000 టచ్ చేసింది కాబట్టి అగైన్ బంగారం ధర నార్మల్కి అయితే వచ్చేసింది. అయినా సరే మనకున్నటువంటి సెంటిమెంట్స్ ప్రకారం అయితే డెఫినెట్లీ కొంటూనే ఉంటారు. కానీ ఆ 57,000 ఎప్పుడైతే ఉండిందో వాళ్ళు ఎప్పుడైతే కొన్నారో వాళ్ళు లక్కీ. ఇప్పుడు అగైన్ బంగారం ధర 60,000 రూపాయలు దాటింది. అండ్ ఇట్లనే యుద్ధ పరిస్థితి ఉంటే మాత్రం ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ పాలస్తీనా హమాస్ యుద్ధం కారణంగా భారత్లో గోల్డ్ రేటు మేబీ ఇంకా పెరగొచ్చు, ఆకాశాన్ని కూడా అంటచ్చు అని కూడా చెప్తున్నారు. సో తాజాగా అయితే ఈరోజు మనకున్నటువంటి గోల్డ్ రేట్ ఎంత అనంటే 60,000 మార్క్ని ఆల్రెడీ దాటేసింది. సో ఇజ్రాయెల్ సైనిక దళాలు గాజా స్ట్రైప్లోకి ప్రవేశించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో అప్పటి నుంచి ఇంకా గోల్డ్ రేట్ మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు అన్న విశ్లేషణ కూడా వినిపిస్తోంది. సో చూడాలి, ఈరోజు అయితే 60,000 మార్క్ దాటింది బంగారం ధర. అది ఇంకెంత వరకు వెళ్తుందో అనేది చూడాల్సిందే. ఎందుకంటే ఈ యుద్ధం ఆగే పరిస్థితి లేదు. ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా హమాస్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం అయితే ఇప్పుడు సమసిపోవట్లేదు. అక్కడ ఇంకా యుద్ధం భీకరంగానే జరుగుతుంది. కాబట్టి ఇలాగే ఉంటే మాత్రం బంగారం ధర మేబీ 65,000 మార్క్ దాటొచ్చు అని విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి.